బాగా అలసిపోయినట్లున్నావు. నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు తెలుసుకోవడానికి ఆగానే కానీ అలసిపోయి కాదు. నిజం మాట్లాడుకుందామా? ఫస్ట్ ఎవరిని ఎవరు ఫాలో అయ్యారు? నిజం దాన్ని తట్టుకునే ధైర్యం నీకుందా? ఆ ధైర్యమే నీకు లేదు కాబట్టి ఇంత దూరం పారిపోయావు. నేను నీలా కాదు, అందుకే వాణ్ణి చంపేశా. ఇంకేం, నీ ఆట ముగిసింది కదా, అయినా నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఆటలో ఉన్నది ముగ్గురు, మిగిలింది ఇద్దరు, దీన్ని గెలుపంటారా? నువ్వు అన్నట్టు చావే గెలుపు నిర్ణయిస్తుంది అనుకుంటే ఓడిపోయి చావడానికి వాళ్ళ పిరికివాణ్ణి కాదు. ఏంట్రా, నువ్వు ఇంకా చావలేదా? నేను చావడం ఏంట్రా, మైండ్ ఏమన్నా దుబ్బిందా? అదేరా, నీళ్ళు ఎవరు వాడితే తిరుగుతుందని తెలిసి నువ్వు వాడిని చంపేస్తే, అదితే తెలిసి నువ్వు నన్ను చంపడానికి వస్తే నేను నిన్ను చంపేస్తాను కదరా. ఏంటి, నువ్వు నన్ను, నేను వాణ్ణి? ఏమైందిరా? నేను నిన్ను చంపేశానంట్రా వాడు చెప్తున్నాడు. నువ్వు నన్నా? ఆగరా, ఏమన్నావురా? వీడు నాలవరితో తిరుగుతున్నాడా? నిజమా? అరే వాడికెందుకు చెప్పావురా? నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? అంటే ఈ విషయం నీకు ముందే తెలుసారా? అది నువ్వు వీడు అందరు కలిసి నా గుండెల్లో పొడిచారన్నమాట. నేను చెప్పేది ఒక్కసారి వినరా, మనం కూర్చొని మాట్లాడదాం. ఏందిరా నువ్వు చెప్పేది నేను వినేది? ఏం చెప్తావు? ఇక నాతో ఫుడ్ షేర్ చేసుకున్నట్లు అక్కడ దాంతో బెడ్ షేర్ చేసుకున్నాను చెప్తావా? ఏం చెప్తావు? చేయాల్సిందంతా చేసి అలా సైలెంట్ కూర్చున్నా వెంట్రా? అడుగుతున్నాడు కదా, అడిగి సమాధానం చెప్పు. నమ్మక ద్రోహి. ఓహో, నాకు ద్రోహం చేసేంత నమ్మకమైంది అనమాట మీ ఫ్రెండ్షిప్, కానివ్వండిరా. రే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నా మాట వినరా. రే నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హతే లేదు. నీకు వాడు ఎంతో నేను అంతే. రే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదురా, ఇద్దరు కావాలి నాకు. ఇద్దరు కావాలనుకున్నాడు ఎవరు? ఇలా బ్రోకర్ పని చేయరా. లవర్ని కాపాడుకోవడం చేత కానీ ఎదవి నన్ను బ్రోకర్ అంటావురా? చేసిందంతా చేసి నువ్వు వానెందుకు కొట్టున్నావురా? నిన్ను కాదు అనాల్సింది, ముందు దాని అనాలి. రే నీ కోపం ఉంటే నన్నను, మధ్యలో అమ్మాయిని ఎందుకు అంటున్నావురా? దాని తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడానికి నువ్వెవర్రా? వాడేంట్రా అలా ఉన్నాడు? ఏమోరా, నిద్రలో తనకలాడుతుంటే నేనే లేపినా. పొద్దున్నే ఎవరో చచ్చినట్లు ఆ మొహం ఏంట్రా? స్వీటీ, ఈరోజన్నా కలుస్తున్నామా లేదా? ప్లీజ్ బేబీ, మమ్మీ డాడీ ఉన్నారు. మనం కలిసి 10 రోజులు అవుతుంది. డ్యామ్ 10 డేస్ స్వీటీ.
నాకు అర్థం అవుతుంది, కానీ నిన్నే చెప్పా కదా లైట్ తీసుకో బేబీ. ఏంటి లైట్ తీసుకోవాలా? తీసుకుంటానే, సనివిచ్చాను కదా, ఎన్నైనా చెప్తావు. దీనమ్మ జీవితం. ఒకప్పుడు ఎవరెక్కువ లవ్ చేసేవాళ్ళమని పోటీ పడేవాళ్ళం, ఇప్పుడు ఎవరెంత మేధావులో నిరూపించుకోవడానికి సరిపోతుంది. రెడీ అవ్వండిరా, బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం. హలో బేబీ, ఈరోజు కలుస్తున్నామా? బేబీ అది అది అదేంటి, కలుస్తున్నామా లేదా? అలా కాదు, ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్దామని. నాకు అవన్నీ తెలియదు, హాఫ్ అన్ అవర్ లో నా ముందుంటున్నావు అంతే. ఏరా, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు? సారీ మామా, నాకు ఆఫీస్ లో వర్క్ ఉంది, మీ ఇద్దరు వెళ్ళండి. ఆర్ యు షూర్? సరేరా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి డ్రాప్ చేసి వస్తాను. ప్రేమించిన అమ్మాయిని గర్వంతో దూరం చేసుకునేవాడు, ఎవరో దొరకనట్లు ఫ్రెండ్లెవరిని ప్రేమించే వీడు, పగ తీర్చుకోవడానికి అన్నట్లు ఆ అమ్మాయి తప్పులు వాళ్ళు చేస్తుంటే యుద్ధం నేను చేస్తున్నాను, అదే యుద్ధం మన కోసం చేస్తే ధర్మం అంటారు, ఎవరో ఏదో అయిపోతారని మనతో మనమే చేస్తే దరిద్రం అంటారు. అయినా వాళ్ళేమీ చేస్తున్నది తప్పని తెలియనంత చిన్నపిల్లలు కాదు, బయటపడ్డాక తప్పించుకోలేనంత అమాయకులు కాదు. మనం చెప్పకుండా దాచి బాధపడే నిజానికి, చెప్పి సతమతమయ్యే అబద్ధానికి మధ్య యథార్థం అనేది ఒకటి ఉంటుంది. అది చేతనైతే నాతో రాజీపడి బతుకు, లేదా స్వేచ్ఛగా నీకు నచ్చిన చోటికి ఎగిరిపో అని చెబుతూనే ఉంటుంది.